प्रेक्षकुल की वीक्षकुल की उति कार्यस्थ प्रोग्राम की स्वागत सुस्वागत नमस्कार प्रमुख राजकीय नायक पवन गारु रिपब्लिक सिनेमा फंक्षन लो మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కులాల మీద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించడమే కాకుండా అశాంతి వాతావరణాన్ని నెలకొల్పుతోంది. ఒక సినిమా హీరో అయ్యుండి సినిమాల ద్వారా ప్రజలకి మంచి మంచి సందేశాలు ఇవ్వాల్సిన వ్యక్తి అయ్యుండి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ అటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. పవన్ గారు మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటి దురభిప్రాయము లేదు. మీరంటే నాకు చాలా గౌరవం. కానీ మీ రాజకీయాలు అంటే మాత్రం ఏమాత్రం గౌరవం లేదు. మీకు మీరే తడబడుతూ ఉంటారు మీ వ్యాఖ్యలతోటి. మీకు మీరే అసంబద్ధ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఒకదానికి పొంతన ఉండదు. మీ చదువు విషయంలోనే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని చెప్పారు. ఇంటర్మీడియట్లో ఎంఈసీ చేశాను, సిఈసీ చేశాను, ఎంపీసీ చేశాను అన్నారు. మూడు గ్రూపుల్లో చదివేశానన్నారు ఇంటర్మీడియట్లో ఒకటేసారి. అట్లా అంటే ఒకటని కాదు, చాలా విషయాలలో మీకు మీకే పొంతనలు ఉండవు. వారసత్వ రాజకీయాలు అంటే ఇష్టం ఉండదు అంటారు. మీ అన్నయ్య గారే రాజకీయ పార్టీ పెట్టారు. మీరు ఆ పార్టీలో ప్రజారాజ్యం యువతకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. మీరు పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయమైన ఎన్టి రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ బాబు గారు, అది వారసత్వ పార్టీ. నేను మీరు పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఉంది చూసారా, ఆ పార్టీ 544 లోక్సభ సభ్యుల్లో వాళ్ళు 303 సీట్లు గెలిచారు భారతీయ జనతా పార్టీ తరఫున. అందులో 142 మంది లోక్సభ సభ్యులు వారసత్వంతో వచ్చిన వాళ్ళే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ప్రస్తుత నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో మీరు మద్దతు ఇస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో 14 మంది వారసత్వ మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీకు ఉదాహరణకి చెప్తున్నా, నేను మీకు తెలియాలని చెప్తున్నా. నేను మీరు రాజకీయంగా ఒక గురువును పెట్టుకోవాల్సి ఉండేది, అప్పుడు మీకు బాగా ఉండేది. ఆ తర్వాత మీ భాషలో కూడా ఒక్కోసారి చాలా అపరిపక్వత కనిపిస్తోంది. ఎవరిని పడితే వాళ్ళని, ఏ మాట పడితే ఆ మాట అంటాము, అలా చేస్తున్నారు. తోలు తీస్తా, తాట తీస్తా, పంచలోడ తీసి కొడతా అన్న. మీరు మామూలుగా అన్న వాళ్ళందరూ సమాధానం చెప్పింది ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథిగా ఉండి మీరు అన్న మాటలకి జవాబు చెప్పారు. మీరంటుంటారు యుద్ధానికి సిద్ధం కావాలి. ఏం యుద్ధం చేస్తారు మీరు? రాజకీయ యుద్ధం చేస్తారా, లేకపోతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ యుద్ధాలు రేపుతారా? ఏం చేస్తారు మీరు? ప్రజలకి సరైన సందేశం పంపండి ప్రజలకి. ఆ కేసీఆర్ గారు అన్నారు, ఇదిగో చూడు, ఆయన చేతిలో కత్తి ఉంది, చూసుకో. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతిలో కత్తి ఉంది, కేసీఆర్ గారి చేతిలో. ఆయన చెప్పిన మాటల్లో నేను చదివి వినిపిస్తున్నా, పేపర్లలో వచ్చిందే. నా కొడక కేసీఆర్ గారు అన్నదే. ఎవరో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి, నా కొడక చిటికేస్తే 1000 తుణకలు అవుతావు,
చిటికేస్తే 1000 తుణకలు అవుతావు అని కేసీఆర్ గారు అన్నారు. చిటికిన వేలంత యాక్టర్ గాడు, చిటికిన వేలంత యాక్టర్ గాడు నా గురించి మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ పై కేసీఆర్ ఫైర్. సాయిద పోరాటాన్ని చదివా, దౌర్జన్యానికి దిగితే తాట తీస్తా పవన్ కళ్యాణ్ మీరు చేసిన వ్యాఖ్యది. సాయిద పోరాటాల గురించి చదివాను, దౌర్జన్యానికి దిగితే తాట తీస్తా అని మీరు కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు. ఆయన చెప్పారుగా నా కొడక చిటికేస్తే 1000 తుణకలు అవుతావని. ఎంత ధైర్యం అండి! తాండూరులో ఏప్రిల్ 27 నాడు తాండూరు మహాసభలో కేసీఆర్ గారి ప్రసంగ పాఠం ఇది. ఎంత ధైర్యం అండి! వాడెవడో సినిమా యాక్టర్ గాడంట, వాడి సినిమాలే నేను చూడలేదు. వాడు వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నుండి అరే కేసీఆర్ నే తాట తీస్తా, నన్ను తాట తీస్తాను అంటాడా? ఒక్క చిటికిందో కొడితే చాలు 1000 తునాతులకులు అవుతాడు నా కొడుకు. ఏమనుకుంటున్నాడో ఇచ్చివేదవా అని కేసీఆర్ గారు అన్నారు. నేను అనలేదు, అమ్మో మీరంటే నాకు చాలా గౌరవం పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు అన్నది. సరే, నేను మీ వ్యక్తిగతం గురించి అయితే నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. అది మీ ఇష్టారాజ్యం, మీ ఇష్టారాజ్యం, అది ప్రజారాజ్యం కదా, ఇష్టారాజ్యం. అసలు ఈ అమ్మాయి పూనం కౌర్, అసలు ఎటువంటి తగాద పెట్టేసిందంటే రాష్ట్రంలో ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టేసింది. ఇగో రెచ్చగొట్టిన తర్వాత ఇలా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు చేసుకుంటోంది, అంత చక్కగా ప్రార్థన చేసుకుంటుందో దేవుణ్ణి. పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టేసింది, పోసాని కృష్ణమురళి గారిని రెచ్చగొట్టేసింది, తను మాత్రం వెళ్ళిపోయి గుళ్ళల్లో పూజలు చేసుకుంటోంది. ఇది పూనం కౌర్ గారి ట్వీట్. ద వార్స్ ఆఫ్ ఎబో ఎఫెక్టింగ్ ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్నోసెంట్. షేమ్ ఆన్ ద పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ లీడర్స్ రిప్రజెంటింగ్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ వెండట్ట. యూ హవ్ పాస్డ్ త్రూ మై లేన్ ఫిల్డ్ విత్ ఇన్నోసెంట్ కలర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మేకింగ్ ఇట్ డార్క్. వాండరింగ్ ఇఫ్ ఐ షుడ్ బి ద థండర్ స్టామ్. ఇది పొను గౌరు గారి ట్వీట్. నా జీవితంలో వెలుగులు నింపుతానన్నావు, చీకటి నింపావు. రాజకీయం అనేది ఒక అపహాస్యం మీరు చేస్తున్నది. ప్రజానాయకుడిని చెప్పుకుంటాం కూడా అపహాస్యమే. మీకు రాజకీయంగా విరోధాలు ఉంటే అవి తీర్చుకోవటం కోసమే పార్టీ పెట్టినట్టున్నారు, కానీ ప్రజాసేవ చేయటానికి కాదు అన్నది ఆ పూనం కౌర్ గారి ట్వీట్ ఉద్దేశ్యం. మళ్ళీ ఇంకో ట్వీట్ చేసింది ఆ పాపే పూనం కౌర్ గారు. వాంట్ ప్రకాష్ రాజ్ సర్ టు విన్ మా ఎలక్షన్స్. ఇఫ్ హీ డస్ ఐ విల్ పుట్అప్ ద ఇష్యూస్ ఐ హ్యావ్ ఫేస్డ్ అండ్ కెప్ట్ క్వైట్ ఫర్ ద లాంగెస్ట్ టైం. He is the only one who is a political and doesn't get involved in petty politics. With all due respect to elders, will adhere to what they say. Jai Hind. Prakash Raj garu my election lalo ganaka gelisthe nenu Prakash Raj garu daggariki vachi aa cinema natude evaro nannu ye rakamga badala pettado ye rakamga chitrahimsalu pettado nannu ye rakamga anyayam chesado naa jeevithanni ela naashanam chesado ayanto cheppukuni naaku nyayam cheyamani korukuntanu ani cheppi tweet chesindi. Nenu cheppatla idi Poonam Kaur gari tweet le endukante oka manishiga character undalandi, character undali. పార్టీకి గుర్తింపు లేదు,
ఉన్న ఎలక్షన్ సింబల్ గ్లాస్ పై ఈ పునం కౌర్ గారి ట్వీట్ సరే ఇది కూడా పేపర్ లో వచ్చింది హన్స్ ఇండియాలో Power star Pavan Kalyan's marriage to his Tinmar co-star is official, say media reports. The actor has indeed legalized his relationship with Dhana. For quite some time now, speculation was rife that Pavan had indeed divorced his wife Renu Desai. There was also news that the actor had applied for registration of his marriage at one of the sub-registrar's office in Hyderabad. Now we hear that the Erragadda sub-registrar's office had in fact put up intent of marriage notice at their office which had both Pavan and Dhana's names and photos on it. Erragadda loni sub registrar office lo correct Erragadda akkade pichaspatri undedi akkade Erragadda lone untund antaru akkada unna sub registrar office lo meeru pelli chesukuntaniki notice lu pettaru ani cheppi paper lallo vachindi మళ్ళీ మీరన్న వ్యాఖ్యల మీదనే మీరు చేసిన వ్యాఖ్యల మీదనే తెలంగాణ గడ్డ మీద దిస్ ఒక అమ్మాయి క్రూరంగా దారుణంగా అత్యాచారం చేయబడి హత్య చేయబడితే ఆ దుర్మార్గుల్ని తెలంగాణ పోలీసులు పట్టుకుంటే అప్పుడు మీరు చేసిన వ్యాఖ్య మహిళల్ని కించపరిచినట్లు కాదా చట్టాన్ని కించపరిచినట్లు కాదా పవన్ గారు ఏమన్నారు మరణ శిక్ష వేస్తే ఏం లాభము రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్నారు మీరు రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుంది అన్నారు మీరు అప్పుడు మీ మాజీ స్నేహితురాలు పూనమ్ కౌర్ గారు ఒక ట్వీట్ చేశారు అయితే తర్వాత వీడు తొలగించింది అనుకోండి దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకి థాంక్స్ ఇలాగే నాతో పాటు పలువురు మహిళల్ని మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నాను ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు కొట్టండి ఇది పూనమ్ కౌర్ గారి ట్వీట్ నేను అన్ని వాస్తవాలే చెప్తున్నాను నేను ఏది కల్పించి చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటిది లేదు ఆయనకి నాకు గట్టు తగాదాలు పొలం తగాదాలు సినిమా తగాదాలు ఏ తగాదాలు లేవు నాకు రాజకీయంగా కూడా ఆయనకి నాకు తగాదాలు లేవు నాకు నాలుగు భాషలొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక భాషలో తిడితే నేను నాలుగు భాషల్లో తిడతాను అంటున్నారు తిట్టడానికి రాజకీయాలకు అవసరం లేదు సార్ రాజకీయాల్లో ఒక రాక్కల్లా అక్కడ రోడ్డు మీద పిడితే పడి తిరుగుతూ తిరుగుతూ తిట్టేసేయచ్చు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానంటూ తిట్టకూడదు నాలుగు భాషల్లో అది అన్నది నీ ఎన్న చేయరాంగ నీ ఎంగ చెల్లిరుకుదు అప్పుడే తిట్టకూడదా ఉంగలికి యారు కత్తి కొడుకురుదు ఎప్పుడు కత్తి కొడుకురుదు పవన్ గారు తుసి కి కందసి తుసి గలత్ గల్ నా కారణాసి చంగా రాణా బాల్ బచ్చా కి నా దేఖవాల్ కర్నాసి హెన్రీ హెన్ మాట్లాడుతుంది పవన్ ಊಟ ಮಾಡಿದ್ಯಾ ಮಾಡಿ ಬೇಗ ಮಾಡಿ ನಿದ್ರೆ ಬಾ ಕ್ಯಾ ಕಹತಾ ಹೈ ಆಪ್ನೆ ಪವನ್ ಜಿ ಕ್ಯಾ ಕಹತಾ ಹೈ ಚಾರ್ ಭಾಷಾ ಮೇ ಗಾಲಿ ದೇ ಸಕ್ತಾ ಹೈ ಆತಾ ಹೈ ಪಿವಿ ನರಸಿಂಹ ರಾವ್ ಜಿ ಕೇ ಪಾದ ಮೇ ಆಪ್ ಉತ್ನಾ ಬಡಾ ಆದ್ಮಿ ಸಮಜ್ ರಹೇ ಕ್ಯಾ ಆಪ್ ಅಪ್ನೆ ಆಪ್ ಕೋ आठ भाषा आता है पांच भाषा आता है दस भाषा आता है नहीं ना गाली मत देना गाली देने के लिए पॉलिटिक्स में आने की जरूरत नहीं नहीं है समझे मेरो
మీరు స్టేట్ లెవెల్ లీడరే. మిమ్మల్ని ఆ మధ్య మీరు ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుంటే మీ అభిమానులు సభకు హాజరైన వాళ్ళందరూ పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్ అన్నారు. అది వాళ్ళ ఉత్సాహము. దాన్ని మీరు నీరుగార్చేశారు. నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు, నాకు మీరు పవర్ ఇవ్వలేదు, పవర్ లేనప్పుడు నేను పవర్ స్టార్ని ఎలా అవుతాను, నేను పవర్ స్టార్ని కాదు, పవర్ ఉన్నప్పుడే పవర్ స్టార్ని, మీరు అలా పిలవద్దు నన్ను అన్నాను. సీఎం జిందాబాద్, పవన్ సీఎం జిందాబాద్ అని అరిచారు. అది వాళ్ళ ఉత్సాహం. మిమ్మల్ని అలా చూడాలని వాళ్ళు అనుకుంటున్నారు. నన్ను సీఎంగా పిలవద్దు, నన్ను నేను సీఎంను కాదు కదా, సీఎంను అయినప్పుడే పిలవండి నన్ను సీఎం అని. అయినా నన్ను ఒక రాష్ట్రానికి ఎందుకు పరిమితం చేస్తారు? మీరు ఇలా అరిచి కూడా నాకు నన్ను కూడా గెలిపించలేమని ప్రయోజనం ఏంటి? వద్దు, అరవద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం, అరవద్దు. కళ్యాణ్ బాబు జిందాబాద్ అన్నా, పవర్ స్టార్లు అన్నా, పవర్ లేని కాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్. ఎందుకని తీసేశారు? వద్దు, పవర్ వచ్చినప్పుడు పవర్ స్టార్ అని పిలవండి, అప్పుడు దాకా పిలవకండి. సీఎం అయితే సీఎం అని పిలవండి, అప్పుడు దాకా నేనేం పిలవకండి. జనసేనానిగా పిలవండి, ఒప్పుకుంటాను. అంటే జాతీయ నాయకుడు అయిపోతామనే తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీ చేస్తే ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే, రాష్ట్రంలో పాయే, నేషనల్ పార్టీస్లో పెళ్ళిళ్ళకు కూడా పిలవడం లేదా ఆ పార్టీ నాయకుడిని, బర్త్డే పార్టీలకు కూడా పిలవడం లేదా ఆ పార్టీ నాయకుడిని. ఉన్నది పాయే, ఉంచుకున్న పాయే, జాతీయ పార్టీ అంటే మీరు తమరు జాతీయ పార్టీ నాయకుడు అయిపోదాం అనుకున్నారండి, జాతీయ స్థాయిలో ఎదిగిపోదాం అనుకున్నారు. ధన్యవాదాలు. మీరు ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీరు జాతీయ స్థాయిలో ఎగి దేశమంతా కూడా మీరు ప్రచారాలు నిర్వహించి అధికారంలోకి వచ్చి దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రష్యా, మీరు ఈ రాష్ట్రాలన్నీ పర్యటించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు, గుజరాత్లో పర్యటించారు, రష్యాలో పర్యటించారు. మీరు అంతర్జాతీయ నాయకుడు, జాతీయ నాయకుడు ఏంటి, అంతర్జాతీయ నాయకుడు సార్ మీరు. వైసీపీ వాళ్ళు గ్రామసింహాలు, చాలా చక్కటి పదం వాడారు. వైసీపీ వాళ్ళు గ్రామసింహాలు. గ్రామసింహం అంటే కుక్క, దానికి ఉంత చాలా విశ్వాసం ఉంటుంది. కుక్కకి చాలా విశ్వాసపాత్రమైన జంతువు అది. సో మీరు వాడిన పదానికి ధన్యవాదాలు. వైసీపీ వాళ్ళు గ్రామసింహాలే, ప్రజలకి విశ్వాసపాత్రులే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు విశ్వాసపాత్రుడే. ఆ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గ్రామసింహాలే. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా గ్రామసింహాలే. ప్రజలకి విశ్వాసపాత్రంగానే ఉంటారు. అలాగే గ్రామసింహాల్లాగానే గ్రామాలతో సహా వీధుల్లో సహా కావలి కాస్తారు. చెత్త రాజకీయ నాయకుల్ని అడుగు పెట్టనివ్వకుండా గ్రామసింహాల్లాగానే కావలి కాస్తారు వాళ్ళు. వైసీపీ వాళ్ళకి డబ్బు, మదం, అహంకారం పుష్కలంగా ఉన్నాయి. భయం లేదు. భయం ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా. భయం ఎలా ఉంటుందో మీరు నేర్పిస్తారా? అంటే భయపెడతారా మీరు? రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు భయపెట్టకూడదు సార్. భయపడుతున్న వాళ్ళని ఆదరించాలి సార్. వాళ్ళ భయాల్ని తొలగించాలి సార్. భయపెట్టకూడదు సార్. భయం నేర్పుతారా? మీ దెబ్బకి, మీ భాషణకి, మీ ప్రసంగానికి ప్రజలు భయపడిపోయి ఓట్లే వేయలేదు సార్. ప్రజలు భయపడిపోయారు సార్ మీ భాషకి, మీ ప్రసంగాలకి. వాళ్ళ భయాన్ని తొలగించండి, ప్రజల భయాన్ని తొలగించండి ముందు. వైసీపీ వాళ్ళకు బయటికి ఈడ్చి కొడతాం, లేదంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షలు పడతాయి. ఏంటండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పదాలు వాడచ్చా? ఈడ్చి కొడతాము, తంతాము, తాట తీస్తాము,
తోలు తీస్తాము అనేది ఆ కేసీఆర్ గారు గనక తక్కన మీకు సమాధానం చెప్పి ఎవడండి వాడు చిటికి నేలేస్తే వెయ్యి తునకలు అవుతాడని చెప్పి ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదం వాడడంలా ఆయన సంయమ్యాన్ని ఆయన ఓర్పుని పరీక్షించొద్దు మీరు ఆయన చాలా గౌరవిస్తున్నారు మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆయన సహనాన్ని పరీక్షించొద్దు ఆయన ఓర్పుని పరీక్షించొద్దు బాబు కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్న వీడియో ఉంది చూసారా అది ప్లే చేయండి వాడు నిన్న వరంగల్ తెలంగాణ గడ్డ మీద నిల్చోని అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా వీడా ఒక చిటికే కొడితే వాడు వెయ్యి తుంకలు ఒక చిటికే కొడితే వాడు వెయ్యి తుంకలు ఒక చిటికే కొడితే వాడు వెయ్యి తుంకలు నన్ను రోజు పది కుక్కలు తిరితే నేను పెద్ద పడుచుకోను సుశా బాబు నేను చెప్పలా కేసీఆర్ గారు చెప్పింది అది వీడియోనే వైసీపీ వాళ్ళని నేను వివేకానంద హత్యపైన అడుగుతుంటే నా పెళ్లి గురించి మాట్లాడుతున్నాను వివేకానంద హత్య గురించి వైసీపీ నాయకులను కాదు మీరు అడగాల్సింది మీరు పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీని అడగండి కేంద్రం అధికారంలో ఉంది సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నది సిబిఐ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి అధీనంలో ఉండదు ఆ మాత్రం తెలియకుండా రాజకీయాలు చేస్తానండి ఎట్లాగని ఆయన అడగండి నరేంద్ర మోడీ గారిని అడగండి అమిత్ షా గారిని అడగండి హోంమంత్రి గారిని దమ్ము లేదా ధైర్యం లేదా వైసీపీ అధినేత కూడా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు నేను మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉంది మంచి సంస్కారం ఉంది మీకు ఏ సబాష్ మీకు సంస్కారం లేదని మాత్రం నేను అనను అనదలుచుకోలేదు మీరు సంస్కారవంతులే నోటికి 100 రూపాయలు సంస్కారవంతులే అందుకే రాజకీయాల్లోకి వచ్చారు వైసీపీ వాళ్ళ కుటుంబ సభ్యులను నేను కాదు నా అనుచరులు కూడా ఒక మాట అనరు నేను మాటిస్తున్నాను అంటున్నారు థ్యాంక్స్ ఫర్ దట్ థ్యాంక్స్ ఫర్ దట్ మా నాన్న ముఖ్యమంత్రి కాదు నాకు ఫామ్ హౌస్ లేదు అదృష్టం మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోవడం అనేది ఆయన దురదృష్టం పాపం ఆయన అంటే చాలా పెద్దవారు గౌరవనీయులు మీ అన్నగారు కాలేకపోయారు చిరంజీవి గారు అది కూడా ఆయన దురదృష్టం కానీ మీరు మాత్రం ఒక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి లేదా ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే ప్రధానమంత్రి అవ్వాలని కూడా కోరుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేనే ఎందుకంటే మీరు జాతీయ నాయకుడు అని చెప్పుకున్నారు కదా అందుకోసమని పక్కవారు బాధపడితే సహించరు ఎస్ ఇట్ ఇస్ ట్రూ మీలో ఆ మానవత్వం ఉంది మీ పక్కవారు బాబు గారు కానీ చిన్నబాబు గారు కానీ పచ్చ మీడియా కానీ పచ్చ పార్టీ వాళ్ళు కానీ బాధపడితే మీరు అస్సలు సహించరు వాళ్ళు కుడి చేతి పక్కనే కదా ఉంది మీకు వాళ్ళు బాధపడితే మీరు సహించలేరు రాష్ట్రం కోసం ఇతర పార్టీలతో ఉన్నాను ఏ ఉన్నాను తప్పు లేదు విశ్వవిఖ్యాత నటి సార్వభౌమనటి రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా చాలా పార్టీలతో కలిసి పనిచేశారు మీ రాజకీయ గురువు లాంటి వారు ఎప్పుడు మీరు రాసుకు పొసుకు తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా సింగిల్గా పార్టీతో పోటీ చేసిందే లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒక పార్టీ పొత్తుతోటి ఆయన అధికారంలోకి వచ్చారు ప్రతిపక్షంలోకి వచ్చారు సో మీరు కూడా పార్టీలతో కలవడంలో తప్పు లేదు భారతీయ జనతా పార్టీ 31 పార్టీలు పొత్తుతో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఒకటి కాదు రెండు కాదు 31 పొలిటికల్ పార్టీస్ ఆ రాష్ట్ర ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడికి కానీ ఆ పార్టీ ప్రధానమంత్రికి కానీ ఆ పార్టీలో ఉన్న హోంమంత్రి గారు అమిత్ షా గారికి కానీ ప్రముఖ నాయకులకు కానీ 31 పార్టీల పేర్లు చెప్పడం కూడా నోరు తిరగదు వాళ్ళకి ఎందుకు తమిళంలోనే 9 పార్టీలు అన్నా డిఎంకే డిఎంకేలు కాకుండా చాలా పార్టీలు ఉన్నాయి కదా వాటిని నోరు తిరగదు పాపం వాళ్ళకి ఆ పేర్లు పలకడానికి కూడా సో ఇప్పుడు మీరు ప్రస్తుతం అటువంటి పార్టీతో పొత్తులో ఉన్నారు కనుక భారతీయ జనతా పార్టీతోటి నో ప్రాబ్లం మీరు కూడా పొత్తుల్లో ఉండొచ్చు ఆ అవకాశం మీకున్నది రాజ్యాంగం కల్పించింది కూడా మీకు రాజకీయాల్లో కలుపు మొక్కలు తీసేస్తా తీసేయండి మేము కూడా కోరుకునేది అదే తెలుగు ప్రజలు కోరుకునేది అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకునేది అదే
కలుపు మొక్కలు తీసేయండి మీరు ప్రెసిడెంట్ మెడల్ సైన్యంలో కష్టపడితే వస్తుంది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో 500 కే వస్తుంది శబాష్ ప్రెసిడెంట్ మెడల్ సైన్యంలో కష్టపడితేనే కాదు ఉపాధ్యాయ వృత్తిలో కూడా వస్తుంది పోలీస్ అధికారులకు కూడా వస్తుంది రాష్ట్రపతి అవార్డు మీరన్నది పోలీస్ మెడల్ అనేది ఒక బ్రాండ్ నేమ్ ఒక మధ్యం బ్రాండ్ నేమ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2019 ఏప్రిల్ నెలలో అధికారం దిగిపోవడానికి 10 రోజులు ముందు మీ రాజకీయ గురువు మీరు విశ్వసించేవారు చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టారు ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి ఒకడక కాదు మొత్తం అందరికి ఇచ్చేసింది ఆయన సంతకం పెట్టిన బ్రాండ్ అది పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బ్రాండ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన లెక్కర పాలసీలో బ్రాండ్ కాదు అది పదవిలో నుంచి దిగడానికి 15 రోజుల ముందు పెట్టిన సంతకం బాబు గారి ఆదేశాలతోటే వచ్చింది ఆ ప్రెసిడెంట్ మెడల్ రాష్ట్రానికి తెలుసుకోండి కొంచెం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు మీరు ఎక్కడ ఎప్పుడో చుట్టం చూపుగా వెళ్తారు కదా మీకు మీ గురువు గారేమో ఏడాది నెర అయిపోయింది అప్పుడోసారి చుట్టం చూపుగా వెళ్ళి వస్తున్నారు మీరు అలాగే హైదరాబాద్ మీరు ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలా చెప్తారు మీరు ఎప్పుడో నెలకోసారో రెండు నెలలకోసారో చుట్టం చూపుకి వెళ్ళి వస్తున్నారు తప్పితే హైదరాబాద్లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్లో బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మీరు కానీ మీకు అభివృద్ధి ఎలా కనపడుతుంది అక్కడ ఉంటే కనపడుతుంది మీకు అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది అక్కడే ఉండండి కట్టుకున్నారుగా ఇల్లు అక్కడ ఉండండి ప్రతిపక్షంగా అడగడం నా బాధ్యత కానీ ప్రతి సన్యాసి తిడుతున్నాడు అందరూ తిడితే నేను ఏడుస్తూ ఉంటా అనుకున్నారేమో బలంగా తయారవుతాను ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా వెరీ గుడ్ చాలా బాగా చెప్పారండి సన్యాసి తిడుతున్నారు వాట్ డు యు మీన్ బై సన్యాసి 2 లక్షల పుస్తకాలు చదివానన్నారు కదా 2 లక్షల పుస్తకాలలో ఇది ఒక పుస్తకము ఇదిగో ఇది భగవద్గీత ఇది భగవద్గీత అండి పవన్ కళ్యాణ్ గారు ఇందులో 6వ అధ్యాయంలో ఉన్నది ధ్యాన యోగము అని సమ్యక్ దర్శనాన్ని సాధించాలంటే శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ ఆత్మయందు సంయమం చేయుట పరమ ఆవశ్యకము ఆత్మయందు వీటి సంయమం నిగ్రహము ఎట్లు సాధించవలనో ఆ సాధనములన్నీ ఆత్మ సంయమ యోగమని పేరు దీనినే ధ్యాన యోగమని అభ్యాస యోగమని అంటారు దీంట్లో ముఖ్యమంత్రి అవ్వాలను ఇది నేను రాసింది కాదు ఇది భగవద్గీతలోనే ఉన్నది 6వ అధ్యాయంలో ఉన్నది ఇది కర్మఫలముల యందు ఆసక్తి లేనివాడు అది లేనివాడు సన్యాసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సన్యాసి అన్నారా ఎస్ ఆయన ఆశించకుండానే ప్రజాసేవ చేయడానికి వచ్చారు కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా ఆయన మంత్రివర్గంలో ఎవరినన్నా కానీ మీకు అర్థం తెలియకుండానే వాళ్ళకి మంచి టైటిల్ ఇచ్చారు మంచి బిరుదు ఇచ్చారు సూపర్ హిట్ ఎందుకంటే వాళ్ళకి కర్మఫలముల యందు ఆసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజాసేవ చేయటానికి వాళ్ళు వచ్చారు అందుకని మీరు ఇచ్చిన టైటిల్ సూపర్ టైటిల్ గృహస్థుడు చేయవలసిన అగ్నిహోత్రాది కర్మలు అంటే శాస్త్ర వివిహిత నిత్య నైమిత్తిక కర్మలు ప్రతిదినము చేసే సంధ్యావందనము దీపారాధన మంత్రజపం మొదలైనవి నిత్య కర్మలు అప్పుడప్పుడు పుణ్యతదులను అనుసరించి చేసే పూజలు వ్రతాలు శ్రాద్ధ కర్మలు మొదలైనవి నైమిత్తిక కర్మలు యజ్ఞ దాన తప కర్మలు శరీర పోషణ సమాజ శ్రేయకై నిర్వహించబడు కర్మలు చేసేవాడు సన్యాసి నిజమైన యోగి ఇది భగవద్గీతలో ఉన్నది సార్ పవన్ కళ్యాణ్ గారు సో మీరు మంత్రులన్నా
मुख्यमंत्री गारो तेलीको सन्यासी अल मंच पदों वाड़ी वाल की समाज श्रेयक निर्वहिंपड़ कर्मल चेसेवाड़ी सन्यासी अटार भगवदगीत वासी सर वैसे आ पदा सन्यासम अंटे परित्यागम काम अंटे को कामल परित्यजिंचिनवाडु सन्यासी निग्रहं कलिगिन वाडु योगी इटువంటి గుణాలు కలిగి ఉన్నవాడే సన్యాసి ఇందులో మరో శ్లోకం ఉంది భగవద్గీతలోనే యం సన్యాసమితి ప్రాపః ప్రాహువ యోగం తం విద్ధి పాండవ నా హ్యసన్నస్య సంకల్పో యోగి భవతి కశ్చన కర్మఫలం పై కోరిక వదలన వానికి చిత్త ఏకాగ్రత కుదరదు కర్మఫలం ఉన్న వాళ్ళకి చిత్త ఏకాగ్రత ఉండదు కనుక కర్మలను ఆచరించేవాడు ఫల సంకల్పాన్ని సన్యాసించినట్లయితే అతనికి చిత్త ఏకాగ్రత కుదురుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కుదిరింది గానికే ముఖ్యమంత్రి అయ్యారు ప్రజా సేవలో ఉన్నారు మొదటి ఉవాచిలో ఉన్నట్లుగా ప్రజాశ్రేయ సమాజ శ్రేయస్కి నిర్వహించబడే కర్మలు చేసేవాడిని సన్యాసిని అన్నారు కదా ఆయన అలాగే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫలాపేక్ష లేని కర్మయోగం ధ్యానయోగ సాధనకు బాహ్య సాధనం దానినే సన్యాసమని భగవానుడు స్తుతించి ధ్యానయోగ సాధనకు ప్రారంభంలో కర్మయోగం అవశ్య సాధనమని మూడో శ్లోకంలో వివరించారు మీకు తెలియక వాడినా కూడా ఆ పదానికి చాలా చక్కటి అర్థాన్ని వచ్చింది మీరు వాడిన పదానికి సన్యాసి అన్న పదానికి అర్థం అది సో కుక్కల గురించి మాట్లాడారు గ్రామసింహాల గురించి yes వైసీపీ కార్యకర్తలు నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారితో సహా కూడా ప్రజల కోసం చెత్త రాజకీయ నాయకులు దుర్మార్గ నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయాలు చేసే నాయకుల్ని సమాజంలో అడుగుపెట్టనివ్వకుండా గ్రామసింహాల్లాగానే తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడడానికి గ్రామసింహాల్లాగానే ఉంటారు అలాగే ప్రజాశేయస్సు కోసం కోరికలన్నీ అణచివేసుకుని చంపేసుకుని సన్యాసుల్లాగానే ఉంటారు ప్రజాశేయస్సు చేయడానికి నా ఓర్పు కొంతవరకే ఉంటుంది తర్వాత ఎలా కొట్టాలో నాకు తెలుసు ఏది కొట్టేది ఏంది కొట్టేది ఏం కొట్టలేరు మీరు కొడతానన్న పదం వాడకూడదు అమ్మ పదకం నాన్న పదకం ఏంటివి ఎవడబ్బ సొమ్మిది ఏంటిది మీరు ఏమన్నా ఇచ్చారా మీరు ఇవ్వలేదు కదా ప్రజలు కట్టే పన్నుల్ని ప్రజల కోసం ఇస్తున్నారు కదా అమ్మ పదకం కావచ్చు నాన్న పదకం కావచ్చు నాడు నేడు కావచ్చు రైతు బంధు కావచ్చు కంటి వెలుగు కావచ్చు విద్యా దీవెన కావచ్చు అమ్మ ఒడి కావచ్చు ఇవన్నీ ప్రజలు కట్టే పన్నుల్ని ప్రజల కోసమే ఉపయోగిస్తున్నారు సో తప్పు లేదు కదా అంటే పదకాలు తీసేయమని ప్రజల్లోకి రండి పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపేయండి ఇది ఎవడబ్బ సొమ్ము కాదు అని చెప్పి మార్కెట్లోకి రండి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి అప్పుడు ప్రజలు ఎలా ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయో మీకు తెలిసిపోతుంది ప్రజలు చెప్తారు పథకాలు కావాలా వద్దా అనేది సంక్షేమ పథకాలు వద్దా కావాలా అమలు చేయాలా వద్దా అనేది ప్రజలు చెప్తారు ఎవడబ్బ సొమ్ము కాదు ప్రజలు కట్టే పన్నులే అవి ప్రజల కోసమే వెచ్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్సులు కడుతున్నాం పొద్దున పడుకు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ట్యాక్సులు కడుతున్నాం మీరు ఒక్కళ్ళే కదే కట్టిక పేదవాడు అగ్గిపెట్ట రూపాయి అగ్గిపెట్టు కొంటే 50 పైసలు ట్యాక్సులు కడుతున్నాడు ఒక అగ్గిపెట్టిక కట్టిక పేదవాడు మీరు కట్టేది ఏంటి పేదవాడు కూడా కడుతున్నాడు ట్యాక్సులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు ఇంకా చార్టెడ్ అకౌంటెంట్లు పెట్టుకుని కొన్ని మారుస్తూ ఉంటారేమో లెక్కలో మొక్కలో ఆ పేదవాడు మార్చలేడు ఎందుకంటే వాడు కొనేది అగ్గిపెట్టి రూపాయి వాటిలతో అందులో 50 పైసలు పన్నులు కట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదు తోలు తీస్తా వైసీపీ నాయకులకు మర్యాద అంటే ఏంటో చూపిస్తా ఏంటి చూపించేది వాళ్ళకి మర్యాద తెలుసు కనుక పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మీ జోలికి రావడం లేదు మీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు 2 ఏళ్ల నుంచి పట్టించుకోలేదు ఇప్పటిదాకా
మాట్లాడడం లేదు ఆయన. మీరు ఎంత రెచ్చగొట్టినా కూడా ఆయన ఒలకట్లేదు పలకట్లేదు. భారతీయ సిమెంట్ ఫ్రీగా పంచండి. ఏంటి భారతీయ సిమెంట్ ఫ్రీగా పంచాలా? మీరు నటించిన సినిమాలు ఉచితంగా చూపించండి ప్రజలకి. అయ్యా మీరు నటించిన సినిమాలు మీరు చేసిన సినిమాలు అన్నీ కూడా ఉచితంగా చూపించండి సినిమాలు ప్రేక్షకులకి. చూపించగలరా? అది ఫ్యాక్టరీ వ్యాపారం. సినిమా రంగం రా వ్యాపారం. అందుకనే మీరు టికెట్లు అమ్ముకుంటున్నారు లాభాలు గడిస్తున్నారు. సో ఉచితంగా చూపించట్లేదుగా సినిమాలు ఎవరికి? ఇంకా పైపెచ్చు బ్లాకులు అమ్మించడాలు. బెనిఫిట్ షోకి ఒక టికెట్టు 1500 1200 1000 రూపాయలు. ఈ రకంగా పేద ప్రజల జేబుల్లో నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నావే సినిమా రంగంలో. దాన్ని వ్యాపారం అనరా? భారతీయ సిమెంట్ మాత్రం ఫ్రీగా పంచిపెట్టేయాలి కానీ నీ సినిమాలు మాత్రం 1500 1200 బ్లాక్లో కొనుక్కొని టికెట్లో మీ సినిమాలు చూడాలా? ఇది ఎక్కడ న్యాయం పవన్ కళ్యాణ్ గారు? వైసీపీ వాళ్ళు పిల్లికి భిక్షం కూడా వేయరు. వాళ్ళ దగ్గర ఉంటే కదా అవినీతి చేస్తే కదా వాళ్ళు. వైసీపీ వాళ్ళు అవినీతి చేసి పంచిపెట్టాలి. మీ గురువు గారు ఉన్నారే ఆయన వేసాడా? ఆయన భిక్షం ఎవరికి వేయడు? మీ గురువు గారు బాబు గారు కూడా జీతాలు పెన్షన్లు ఇవ్వడం చేత కాదు, ఇస్తున్నారు. ఆయన బాగానే ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు బాగానే ఇస్తున్నారు, పెన్షన్లు కూడా బాగానే ఇస్తున్నారు. గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతం అయిపోయిందా? అప్పులు తెచ్చేస్తున్నారా? అతలాకుతం అంటే అర్థం ఏంటంటే ఇంటర్మీడియట్లో సిఈసి ఎంపీసి ఎంఈసి మూడు చదివేశారు. ఏదన్నా ఒకటి చదివితే తెలిసి ఉండేది అతలాకుతం ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అనేది. కామర్సు ఎకనమిక్స్ చదివితే తెలిసేది. మనం మూడు చదివేసరికి మర్చిపోయాం. మనం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతం కాలేదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పులు తెచ్చుకుంటూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ అప్పులు తెచ్చుకోవడం అనేది. అభివృద్ధి చెందుతున్నాం కనుక సంక్షేమ పథకాలు కావాలి కనుక పేదవాళ్ళని బడుగు బలహీన దళిత వర్గాల్ని సమాజంలో ఒక రేంజ్కి తీసుకురావాలనే ఉద్దేశం ఉంది కనుక సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల విద్యార్థులకి మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశం ఉంది కనుక అప్పులు చేయడం సహజము. మీరు మీరే మాట్లాడుతూ చెప్పారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి నేను 15 లక్షలు అప్పు చేశానని. మీరు ఒక్క సినిమాకి మీరు నటించిన ఒక సినిమాకి 15 లక్షలు అప్పు చేస్తే 5.5 కోట్ల మంది ప్రజల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేస్తే తప్ప. నేను కోట్లు ట్యాక్స్ కట్టి సినిమా రంగంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఎస్ మీరు కట్టే ఉండొచ్చు, కట్టుంటారు కూడా, కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరము తను ఎంత ట్యాక్స్ కడుతున్నాడు, 470 కోట్లు 460 కోట్లు 310 కోట్లు 210 కోట్లు మీకంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాడు అయినా ఆయన ప్రతి సంవత్సరము శాసనసభకి సీల్డ్ కవర్లో శాసనసభాపతి గారికి సమర్పిస్తూనే ఉన్నారు. మీరు మీ ఇంట్లో పెట్టేసుకుంటారు, మీరు బహిర్గత పరచట్ల. మీ గురువు గారు ఏమో నా చేతికి గడియారం లేదు నా దగ్గర డబ్బులు లేవు అంటాడు ఆయన. ఆయన ఎంత ట్యాక్స్ కడతాడో ఎవరికి చెప్పడం. నేను ప్రజారాజ్యంలో మా అన్నయ్య వెనకున్నాను. ఉన్నారు మీరు, మీరు లేరని ఎవ్వరూ అనలేదు. ప్రజారాజ్యం పార్టీని మా పక్క పార్టీ వారు నడవకుండా చేశారు. వాళ్ళు నడవకుండా చేయడం ఏంటి? కుంటు వాళ్ళనైతే ఎవడన్నా నడిపిస్తాడు. మీరు మంచి స్టౌట్గా ఉన్నారా? మీరు మీరు చక్కగా ఉన్నారు. మీరు నడవగలిగే శక్తి ఉన్నవాళ్ళు. మీరు మీ అంతటి మీరు నడవలేకపోయారు. ఇంకోళ్ళ మీద అమాండ వేయడం ఎందుకు సార్? రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఇప్పటికి నేను కోలుకోలేదు. ఎస్ మీకు తెలంగాణ అంటే ద్వేషం, అసహ్యం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 11 రోజులు నేను అన్నహారాలు మానేశానని చెప్పారు, నిద్రపోలేదని చెప్పారు. అంటే తెలంగాణ ప్రజలు పక్క ప్రజలు కాదా? పక్క ప్రజలకి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేనని మీరే అన్నారే. పక్క ప్రజలు మరి చాలా బాధల్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అసూలు బాసారే, ఆత్మహత్యలు చేసుకున్నారే తెలంగాణ రాష్ట్రం కోసం. ఆ బిడ్డల్ని ఒక్కరోజైనా పరామర్శించారా? ఓదార్చారా ఆ కుటుంబ సభ్యుల్ని? ఎస్ కేసీఆర్ గారు ఓదార్చారు. ఎప్పటికీ అంటాం జై కేసీఆర్.
వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు. ఆ జగన్ వైఎస్ఆర్ గారి కోసం మరణించిన తర్వాత బాధను తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఇంటింటికి వెళ్ళారు. ఆయన చేతన ఆర్థిక సహాయం చేశారు, వాళ్ళని ఓదార్చారు, పరామర్శించారు. మీరు సమైక్యాంధ్ర రాష్ట్ర ఉద్యమం సమయంలో బలిదానం చేసుకున్నటువంటి ఆంధ్ర యువకుల్ని పట్టించుకున్నారా? తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలని పట్టించుకున్నారా మీరు? అందుకే మేమంటాం జై కేసీఆర్, జై జగన్, జై చిరంజీవ. మీ అన్నగారు చాలా మంచివారు. అప్పటి పరిస్థితులు బట్టి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. అప్పటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏవే? మీరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతే, ఓట్లు అడగాలని కూడా లేదు. మంచిది. స్వామి వివేకానందుడు రాజకీయాల్లో పాల్గొనలేదు, రామకృష్ణ పరమహంస పాల్గొనలేదు. మీరు కూడా అట్లాగే ప్రజాసేవ చేయండి. అంతటి గొప్ప మహానుభావుల్ని ఆదర్శంగా తీసుకోండి. మదర్ తెరిసా లాగాను, రామకృష్ణ పరమహంస లాగాను, వివేకానందుడు లాగాను ఓ రాజకీయ పార్టీని తట్టకుండా మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండండి ప్రజలకి. మీకు 100 ఏళ్ళ ఆయుష్తో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. టీఆర్ఎస్కి వర్గశత్రువులు ఆంధ్రప్రదేశ్ పాలకులు. టీఆర్ఎస్కి వర్గశత్రువులు లేరు. టీఆర్ఎస్కి వర్గశత్రువులే లేరు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆంధ్రవాడినే. కేసీఆర్ గారు టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో చాలా గౌరవంగా, చాలా మర్యాదగా బతుకుతున్నాను. తెలంగాణ ప్రజలు అన్నానే పిలుస్తారు, నన్ను అన్నా అని పిలుస్తారు. కొంతమంది బావా అని పిలుస్తారు, కొంతమంది మామా అని పిలుస్తారు నన్ను, కొంతమంది చాచా అని పిలుస్తారు. తెలంగాణ ప్రజలకి గౌరవం ఇవ్వడం ఎక్కువ తెలుసు. మీరు దాడులను ప్రోత్సహించారు, నో డౌట్ అబౌట్ ఇట్. పోసాని కృష్ణ మురళి గారి ఇంటి మీద దాడి చేశారు కదా, కార్యకర్తల్ని దాడి చేయొద్దని చెప్పలేదా మీరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా పోసాని కృష్ణమురళి గారికి మద్దతు పలికారు. నేను కూడా మద్దతు పలుకుతున్నా. ఓ పక్కన నేను ఓట్లు అడగను అంటూనే ఉన్నారు, మరో పక్కన నన్ను మీరు గెలిపిస్తే ప్రభుత్వం ఎలా ఉండాలో చేసి చూపిస్తానంటారు. ఓ పక్కన సన్యాసిని అంటారు, వారు సన్యాసం తిడితే బాధపడుతున్నారు, ఓట్లు అడగను అంటారు. మళ్ళీ ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే నేను ప్రభుత్వం ఎలా ఉండాలో చూపిస్తానంటున్నారు. ఇదే వైరుధ్యం అంటే. మీ ప్రకటనలో మీరే వైవిధ్యం చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ ఇంగ్లీష్, సన్యాసి ఈజ్ అన్ అసెటిక్, వన్ హూ హ్యాజ్ రెనౌన్స్డ్ వరల్డ్లీ అటాచ్మెంట్స్. ఇట్ ఈస్ ద ఫోర్త్ అండ్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎ హిందూస్ లైఫ్. ద పర్సన్ నీడ్ నాట్ బి స్కాలర్లీ ఆర్ ఎనీథింగ్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్లీ బాండేజెస్. ఆల్మోస్ట్ ఎనీబడి కెన్ బికమ్ ఏ సన్యాసి, ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇది కామ క్రోధం ఇటువంటివన్నీ, కోరికలు చంపుకోవాలి, కోపాన్ని చంపుకోవాలి, ఇటువంటివన్నీ ఉండాలి. మీకు చాలా కోపం ఎక్కువ. మీరు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి, పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కోపం గురించి నేర్పుతున్నారు. మీకు కోపం లేదా అని అడుగుతున్నారు వాళ్ళని. మీకు కోపం 2 రోజులు 3 రోజుల్లోనే తగ్గిపోతుందని అంటున్నారు. మీకు కోపం ఎలా ఉంటుందో రాయలసీమకు రండి, నేను చూపిస్తాను. రాయలసీమ ప్రజలకు 3 తరాల వరకు కూడా కోపం ఉంటుందంటున్నారు. కోపం నేర్పుతున్నారు. మీరు ఎందుకండి కోపం నేర్పేది? ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడాలు ఎందుకు సార్? అది పద్ధతే అండి. కోపం నేర్పుతారా మీరు? భయం ఎలా ఉంటుందో నేర్పుతారు, భయపడడం ఎలాగో నేర్పుతారు, కోపం ఎలా ఉంటుందో నేర్పుతారు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో నేర్పుతారు. ఏంటి నేర్పేది? మీరు నేర్పాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఎప్పుడో చెప్పేశారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకోసారి. పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆవేశం తగ్గించుకోండి. ఎవరిని భయపెట్టద్దు, ఎవరికి కోపం నేర్పద్దు. ఆంధ్ర ప్రజలకి సేవ చేయడానికి రామకృష్ణ పరమహంసలాగానో, స్వామి వివేకానందలాగానో, మదర్ తెరిస్తాలాగానో సేవ చేయడానికి మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మీ కార్యకర్తలకి చెప్పండి.
దాడులు చేయొద్దు అని. మీ కార్యకర్తల పాపం చాలా మంచి వాళ్ళు, మీ కోసం చెమటోడుస్తున్నారు వాళ్ళు మీ కార్యకర్తలు. మీరు చంద్రబాబు తో పొత్తు వదిలేయండి, చంద్రబాబు కబంధహస్తాల నుంచి బయటికి వచ్చేయండి. మీ పార్టీ బాగుపడుతుంది, మీ కార్యకర్తలు బాగుపడతారు, మీ కార్యకర్తలు సుశిక్షితులవుతారు, కార్యకర్తలు మీ కోసమే పోరాడతారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయగలిగే సత్తా మీ పార్టీ కార్యకర్తలకు ఉంది, లేదని కాదు. కానీ మీరేమో లోకేష్ ముఖ్యమంత్రి కావాలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలో అని కోరుకుంటుంటారు, అది తప్పు. అలా కాకుండా నేనే ముఖ్యమంత్రిని అవుతాను, మీరందరూ దాడులు చేయొద్దు, ఎవరి మీద దాడులు చేయొద్దు, ఓర్పు సహనంతో ఉండండి అని చెప్పండి. మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు, అవకాశం వస్తే ప్రధానమంత్రి కూడా అవుతారు. మీరు అవ్వాలని కోరుకుంటూ జై హింద్.